హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో పదమూడో వారం ఓటింగ్ చాలా జోరుగా సాగుతూ వస్తుంది ఇంకా మనం చూసుకున్నట్టయితే నిన్న ఒక పెద్ద మలుపు అయితే తిరిగింది ఓటింగ్ అంతా కూడా తలకిందలు అయిపోయినట్టయితే కనిపించిందనమాట మనం చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా డేంజర్ జోన్లో కాజల్ అండ్ ప్రియాంక అయితే ఉండేవాళ్ళు కాజల్ ఫోర్త్ పొజిషన్లోను ఫిఫ్త్ పొజిషన్లో ప్రియాంక ఉండేవాళ్ళు బట్ నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం తలకిందగా జరిగింది యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే షణ్ణూ ఫ్యాన్స్ వచ్చేసి సిరికి బాగా ఓటింగ్ అయితే చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఆవిడ ఏమాత్రం శ్రీరామకు కానీ మానసిని కానీ బీట్ చేయలేని పరిస్థితిలో ఉంది థర్డ్ పొజిషన్లో అయితే మనం కనుక చూసుకుంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో బాగా అంటే బాగా నెగిటివ్ అయితే అయిపోయింది ఆవిడ నేను ఇవ్వపివ్వ నువ్వు ఇవ్వపి ఇవ్వను అంటూ ఐసోలో నిలబడ్డం ఆ తర్వాత చూసుకొని రవి రవి అని ఇద్దరూ అరవడం వీఆర్ ప్లేయింగ్ ఫర్ యూ రవి అంట ఇది చాలా పెద్దది మీ ఎంతమందికి నచ్చింది చెప్పండి ఆర్ ప్లేయింగ్ ఫర్ యూ రవి అనేసి ఈ సిరి అండ్ షణ్ముఖ అరవడం ఎంతమందికి నచ్చింది అంటే ఎంతమంది నవ్వుకున్నారు కూడా అయితే కామెంట్ చేయండి అది పెద్ద కామెడీ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్ మొత్తానికి అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత ఓటేస్తున్నా కూడా ఇంకా ఆ ఆ సీజన్ ఇంకా ఈ ఎపిసోడ్లో జరిగిన ఆ పాయింట్ వల్ల రవి అని అనవడం ఇంకా తర్వాత ఆ సిరిని కోసం మన షమ్మకై తిట్టాడు నువ్వు వాళ్ళు హెల్ప్ తీసుకోవడం నచ్చలేదు అనేసి సో వీటన్నిటి వల్ల కొంచెం నెగటివిటీ అయితే వచ్చేసి ఓటింగ్ అయితే దెబ్బతినిందమ్మా దాని వల్ల సిరీ కొంచెం డిక్రీజ్ అయింది సో అయితే ఓటింగ్ కార్డ్ చూద్దాం సో సిరి కన్నా అందరికన్నా ఫస్ట్ టాప్లో మనకి శ్రీరామ్ అయితే ఉన్నాడు విత్ ట్వంటీ సిక్స్ పర్సెంట్తో అన్బీటబుల్గా కన్సిస్టెంట్గా ఓటింగ్ అయితే మెయిన్ చేస్తున్నాడు అండ్ సెకండ్ పొజిషన్లో వచ్చేసి మానసు ఉన్నాడు విత్ ట్వంటీ టూ పర్సెంట్తో మనకైతే సెకండ్ పొజిషన్లో కొనసాగుతూ వస్తున్నాడు ఇక్కడ వచ్చింది ఇంకొక చేంజ్ థర్డ్ పొజిషన్కి కాజల్ వచ్చింది అనూహ్యంగా సో కాజల్ ట్వంటీ వన్ పర్సెంట్తో మనకి థర్డ్ లోనూ సిరి ట్వంటీ పర్సెంట్తో మనకి ఫోర్త్ పొజిషన్లోనూ నిలబడ్డారు అయితే ప్రియాంక సింగ్ ఓటింగ్ అయితే కొంచెం పెరిగిందని చెప్పుకోవాలి టెన్ పర్సెంట్తో మనకైతే ప్రియాంక సింగ్ కూడా ముందుకు దూసుకుపోయింది ఆవిడ కూడా కొంచెం ఓట్ అయితే ఇంక్రీజ్ అయింది సో ఇప్పటిదాకా ఎయిట్ పర్సెంట్ ఉండేది ఆవిడకి టెన్ పర్సెంట్ అయితే అయ్యింది ఓట్ బ్యాంక్ సో ఇలా అయితే కొంచెం గట్టిగానే పోటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది ఏది ఏమైనా సరే ఆడైతే డేంజర్ జోన్లో పక్కా ఉంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫేవరెట్ కంట్రెస్ట్ ఎవరికి తెలియపరచండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మర్చిపోకుండా ఓటింగ్ టెన్స్ పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ తెలుగు